తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వ ఆదేశాలతో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రారంభించిన రైతు బజార్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని, తక్కువ ధరలకు తాజా కూరగాయలు ఆకుకూరలు దొరుకుతాయని, వ్యాపారస్తులకు ఉపాధి కలిగిందని, పెద్దవారు కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేశామని, విఆర్ఓ మంజుల, విఆర్ఏలు, జిల్లా పరిషత్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు తెలియజేశారు. అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారని, ప్రజలు పోలీసులు సహకారం బాగుందని తెలియజేశారు. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ప్రతి షాప్ ఎదురుకుండా కొన్ని కుర్చీలు కూడా అరేంజ్ చేసింది. కొన్ని ట్రస్టుల ద్వారా ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇప్పిస్తున్నారు, మార్నింగ్ టిఫిన్లు కూడా పెడుతున్నారు సార్. నేను మొన్న లయన్స్ క్లబ్ వారు మరియు పులిహార పొట్లాలు ఇవ్వడం జరిగింది లయన్స్ క్లబ్ తరఫున, మరియు బల్సనమ్మ గుడి దేవస్థానం ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళు వచ్చి పులిహార ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ మాత్రం డైలీ సప్లై చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్రాబ్లమాటిక్ అయితే ఏమీ లేదు సార్, అందరూ వాళ్ళు పని వాళ్ళు చేసుకుని ఒక అనుకున్న టైం కంటే 10 నిమిషాల ముందే షాప్స్ అన్ని నీట్గా క్లోజ్ చేసుకుని మళ్ళీ చైర్స్ అన్ని ఇక్కడ పెట్టే సరిపోతున్నారు. ప్రస్తుతానికి ప్రజలకు అసౌకర్యం ఏం కలగకుండా ఉండే ఉద్దేశంలోనే ఏ షాప్కి ఎదురుకున్నా ఆ షాప్ చైర్స్ వేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం, ఇబ్బంది పడకుండా ప్లస్ అన్ని పిల్లల్ని తీసుకొచ్చినా వెంటనే వెనక్కి పంపించేస్తున్నాం. 15 ఇయర్స్ పిల్లలు ఎవరినొచ్చినా పక్కన చూసుకుంటాం. 4 రోజులకి లేదంటే 1 రోజుకి సరిపడ ఒకసారి పట్టాలని చెప్తున్నాము. రేట్లు కూడా గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారమే అమ్ముతున్నాను కాబట్టి తక్కువ రేట్లతో అమ్ముతున్నారండి.